మర్జోబా జార్జియాలో మీ తెలుగు అమ్మాయి ఈ రోజు టాపిక్ ఏంటంటే హౌ టు అప్లై టీఆర్సీ టెంపరీ రెసిడెన్షియల్ కార్డు ఎలా అప్లై చేయాలనేది ఈ రోజు చెప్తాను టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్ జార్జియాకి రావాలి అనుకున్న వాళ్ళు అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత టీఆర్సీ ఎక్స్టెండ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతది ఏ మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో జార్జియాలో టీఆర్సీ ఎలా అప్లై చేయాలి టిఆర్సి అంటే టెంపరీ రెసిడెన్షియల్ కార్డ్ ఈ టీఆర్సీ కూడా మనం ఎప్పుడు అప్లై చేస్తాం జార్జియా వచ్చిన తర్వాత అప్లై చేస్తాం ఫస్ట్ జార్జియాకి రావాలంటే ముందు వీసాకి అప్లై చేయాలి అప్పుడు మనకి డి త్రీ వీసా వస్తుంది అది ఎన్ని డేస్ ఉంటుంది నైన్టీ డేస్ కి మాత్రమే ఉంటది అది కూడా స్టూడెంట్స్ కి ఆఫ్టర్ కమింగ్ టు జార్జియా మనం టీఆర్సీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అది కూడా ఎప్పుడు మనం ముందు తీసుకున్న డీ త్రీ వీసా ఉంటుంది కదా అది ఎక్స్పైర్ అయిపోవడానికి ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది అన్నప్పుడు మనం ఈ టీఆర్సీకి కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ టీఆర్సీ ఎక్కడ అప్లై చేస్తామంటే జస్టిస్ హౌస్ అని ఉంటది దాన్ని ఇక్కడ ఉష్టాసి సక్లి అని అంటారు అది ఒక మష్రూమ్ బిల్డింగ్ లాగా ఉంటది మష్రూమ్ బిల్డింగ్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో ఇప్పుడు మనకి కి అప్లై చేయాలంటే ఏమేం కావాలో చెప్తా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి స్నోబా కావాలన్నమాట అది మనకి యూనివర్సిటీలోనే ఇస్తారు స్నోబా అంటే ఏంటంటే అది ఒక ఫామ్ లాగా ఉంటుంది అది దాంట్లో మనకి యూనివర్సిటీ వాళ్ళు మనం ఈ ఇయర్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నాం అనేది ఉంటదనమాట దాంట్లో మనం యూనివర్సిటీలో అడిగితే వాళ్ళే ఇస్తారు స్నోబా కావాలి మాకు ఇలా టీఆర్సీ అప్లై చేయడానికి అని అంటే వాళ్లే ఇస్తారు అది కూడా ఏంటి మనం తీసుకున్న టెన్ డేస్ వరకే వ్యాలిడ్ ఉంటది ఆ టెన్ డేస్ తర్వాత అది పని చేయదనమాట తీసుకున్న ఈ టెన్ డేస్ లోనే మనం టీఆర్సీకి అప్లై చేయాలి నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఎంత ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ యూఎస్డి ఉండాలి బ్యాంక్ లో అది కూడా ఇప్పుడు డిపాజిట్ చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచి ఆ తర్వాత స్టేట్మెంట్ తీసుకోవాలి బ్యాంక్ స్టేట్మెంట్ అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ బ్యాంక్ స్టేట్మెంట్ మాత్రం నార్మల్గా ఇక్కడ జార్జియాలో చాలా బ్యాంక్స్ ఉంటాయి నేను తెలుసుకున్నది ఏంటంటే మనం స్టూడెంట్స్ స్టార్టింగ్ వచ్చినప్పుడు జార్జియాకి మనకి బీఓజీ అకౌంట్ ఇస్తారు బ్యాంక్ అకౌంట్ బిఓజీ అంటే ఏంటి బ్యాంక్ ఆఫ్ జార్జియా అనమాట ప్రతి ఒక్కరికి అదే ఇస్తారు మనకు కావాలంటే మనం వేరే బ్యాంక్ అకౌంట్స్ కూడా తీసుకోవచ్చు నార్మల్గా నాకు బయట చెప్పింది ఏంటంటే మనం వేరే బ్యాంక్ అకౌంట్స్ లోంచి స్టేట్మెంట్ కంటే టీబీసీలోంచి స్టేట్మెంట్ తీసుకున్నది అది ఎక్కువ ఉంటదంట దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అని తెలిసింది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు కానీ టీబీసీ అయితే బెస్ట్ అని అన్నారు ఇంకా ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ యూఎస్ మన అకౌంట్ లో వేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఉంచి స్టేట్మెంట్ తీసేసుకొని తర్వాత మనకు కావాలంటే ఆ అమౌంట్ విత్డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు టెన్ థౌసండ్ అంటే అరౌండ్ ఎయిట్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలా అవుతుంది అదే ఫైవ్ థౌజండ్ యూఎస్ అంటే ఫోర్ లాక్ ట్వంటీ అలా అవుతుంది అంతే ఒకవేళ మన దగ్గర అంత అమౌంట్ లేవు మనం అకౌంట్ లో చూపించలేము అని అనుకున్నప్పుడు కొంతమంది ఉంటారు బయట అంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్ అనమాట మనకి అకౌంట్లో వేస్తారు మనకు ఫైవ్ థౌసండ్ యూఎస్డి కావాలన్నా టెన్ థౌసండ్ యూఎస్డి కావాలన్నా వేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంచి తర్వాత వాళ్ళే విత్డ్రా చేసేసుకుంటారు అట్లా వాళ్ళ అమౌంట్ మన అకౌంట్లో వేసినప్పుడు మన పాస్పోర్ట్ తీసుకుంటారు ఇంకా మొబైల్ బ్యాంక్ యాప్ తీసుకుంటారు అంటే మన మొబైల్లో బ్యాంక్ గురించి యాప్ ఉంటుంది కదా మొబైల్ బ్యాంక్ యాప్ దాని పాస్వర్డ్ కూడా చేంజ్ చేస్తారు అంటే అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే ఇంకా మనం ఇప్పుడు టీఆర్సీ సెకండ్ టైం చేస్తున్నాం అనుకోండి అంటే టిఆర్సీ ఎక్స్టెండ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మన పాత టీఆర్సీ కూడా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు అంత అమౌంట్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సెక్యూర్ గా చూసుకోవాలి కదా వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళు చూసుకుంటారు కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమోనని వాళ్ళ భయం వాళ్ళది ఇంకా మన బ్యాంక్ స్టేట్మెంట్ అయిపోయినాక వాళ్ళు మన మన దగ్గర నుంచి ఏం తీసుకున్నారో అవన్నీ ఇచ్చేస్తారు ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాం కాబట్టి దానికి ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం టెన్ కే యూఎస్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ జెల్స్ ఛార్జ్ చేస్తారు అదే సిక్స్ కే యూఎస్డి అయితే సిక్స్టీ జెల్స్ ఛార్జ్ చేస్తారు అలా ఒక్కొ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అనమాట అందరి దగ్గర ఒకటేలాగా ఉండదు కొంతమంది అయితే మనం ఒక టెన్ కే యూఎస్డి తీసుకుంటే వాళ్ళు ఒక హండ్రెడ్ యూఎస్డి అలా ఛార్జ్ చేస్తారు ఇంకా మనం స్టేట్మెంట్ తీసేసుకుంటాం బ్యాంక్ స్టేట్మెంట్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని జస్టిస్ హౌస్కి వెళ్ళాలి ఇంకా మనం లోపలికి వెళ్తే ఎంట్రీలోనే మనకి ఫోటో బూత్స్ కనిపిస్తాయి అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలి ఫోటో అంటే మనకు అక్కడ ఎవ్వరు ఉండరు మనమే లోపల కూర్చొని మనం అక్కడ అర్థం అయిపోతుంది మనం సెట్టింగ్స్ ఉంటాయి అనమాట మనం వెళ్ళి మనంత మనమే తీసుకోవాలి వెళ్ళి కూర్చుంటే అదే తీస్తుంది ఫోటో ఇంకా మనకు ఒక బార్ కోడ్ ఇస్తారు దానికి కూడా కూడా ఒక ఫైవ్ జెల్స్ ఛార్జ్ చేస్తారు దానికి మనం సపరేట్ గా పే చేయం టీఆర్సీకి ఛార్జ్ చేస్తారు కదా దాంట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటది ఈ చార్జెస్ కూడా ఇంకా ఫోటో తీసేసుకొని హెల్ప్ డెస్క్ వెళ్తాం నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఐ వాంట్ టు అప్లై టిఆర్సీ అని చెప్పాలి అప్పుడు మనకి వాళ్ళు ఒక టోకన్ ఇస్తారు అనమాట ఆ టోకన్ లో మనకి నెంబర్స్ ఉంటాయి అనమాట కే అని ఒక నెంబర్ వచ్చి ఉంటది ఎన్ అని ఒక నెంబర్ వచ్చి ఉంటుంది అలా మన నెంబర్ ఎక్కడైతే డిస్ప్లే అవుతుందో అది చూసుకుంటూ ఉండాలి ఒకవేళ మనం చూడకుండా వెళ్ళలేకపోయినామంటే అది క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళి ఇంకొక టోకన్ తీసుకొని చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది సో అక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎక్కడ డిస్ప్లే అవుతుందో అని అక్కడికి వెళ్లే ముందే మనం కొన్ని దగ్గర పెట్టుకోవాలన్నమాట పాస్పోర్ట్ స్నోబా బ్యాంక్ స్టేట్మెంట్ ఒక ఫోటో చెప్పాను కదా ఇందాక అక్కడ తీస్తామని ఆ ఫోటో ఇంకా డిస్ప్లే లో మన టోకన్ నెంబర్ వస్తుంది టోకన్ నెంబర్ పక్కనే ఏ కౌంటర్ అనే నెంబర్ కూడా వస్తుంది కౌంటర్ నెంబర్ వచ్చిన తర్వాత మనం ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ ఆపోజిట్ లో కూర్చుంటాం వాళ్ళకి ఐ వాంట్ టు అప్లై టిఆర్సీ అని చెప్పాలి అప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట ఏముండదు దాంట్లో నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అడ్రస్ అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ అడ్రస్ ఇచ్చేయాలి దాంట్లో రాసేసేయాలి అంటే ఇంగ్లీష్లోనే ఉంటది మొత్తం మన ఇమెయిల్ ఐడి పాస్పోర్ట్ నెంబర్ అంటే మొత్తం పాస్పోర్ట్ మీద ఉన్న డీటెయిల్స్ అన్ని అక్కడ ఫామ్ లో ఫిల్అప్ చేయాల్సి వస్తుంది మనకేమన్నా అర్థం కాకపోయినా మనం అక్కడ ఉన్న ని అడగొచ్చు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు హెల్ప్ చేస్తారు ఫామ్ ఫిల్ చేయడానికి మనం అక్కడే కూర్చొని వాళ్ళ ముందే ఫామ్ ఫిల్ చేయాలి ఫామ్ ఫిల్ అప్ంగ్ అయిపోయిన తర్వాత ఒక సిగ్నేచర్ తీసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు అడుగుతారు ఎన్ని డేస్ కి కావాలి మీ టీఆర్సీ అని అంటే ఎంత తొందరగా కావాలి అన్నట్టు ఇప్పుడు మనకి టెన్ డేస్ లో కావాలనుకోండి సెవెన్ టెన్ జెల్స్ అవుతుంది అంటే ట్వంటీ వన్ త్రీ హండ్రెడ్ అనమాట అండ్ ఫార్టీ డేస్ లో కావాలి అనుకుంటే త్రీ నాట్ ఫైవ్ జెల్స్ ట్వంటీ ఫోర్ డేస్ లో కావాలి అంటే ఫైవ్ టెన్ జెల్స్ అలా మనకి ఎంత తొందరగా కావాలి అంటే మనం ఎన్ని డేస్ కి పెట్టుకున్న దాన్ని బట్టి మనకి ఛార్జ్ చేస్తారు అనమాట ఇంకా పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు దాంట్లో మనకు ఒక డేట్ ఇస్తారు ఈ డేట్ లో వచ్చి కలెక్ట్ చేసుకోవాలన్నట్టు ఆ డేట్ లో మళ్ళీ మనం జస్టిస్ హౌస్ కి వెళ్ళి మళ్ళీ అక్కడే కలెక్ట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇది సేమ్ ప్రాసెస్ అవుతుంది కానీ ఫోటో తీసుకోవడం అదంతా అవ్వదు కానీ డైరెక్ట్ వెళ్ళి మనం టోకెన్ నెంబర్ తీసుకోవాలి డిస్ప్లే టోకెన్ నెంబర్ చూసుకోవడం మళ్ళీ కౌంటర్ దగ్గరకు వెళ్ళి మనం టీఆర్సీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామని చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు మనం టీఆర్సీ కలెక్ట్ చేసుకోవడానికి సెకండ్ టైం వెళ్తాం కదా అప్పుడు మనకు అక్కడ కౌంటర్ లో అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు అనమాట అడ్రస్ ప్రూఫ్ అంటే ఏంది ఇప్పుడు మనం టిబ్రిసీలో ఎక్కడ ఉంటున్నాం అనేది మనం అక్కడ అడ్రస్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం బయట ఫ్లాట్స్ లో ఉంటున్నాం అనుకోండి అక్కడ ఫ్లాట్ ఓనర్ మనకి అగ్రిమెంట్ రాపిచ్చుకుంటాడు ఒక సిక్స్ మంత్స్ కల అప్పుడు ఆ ఓనర్ తోనే మాట్లాడుకోవాలి మనం టీఆర్సీలో నేను అప్లై చేసుకుంటున్నా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా అప్లై చేసుకోవాలన్నా ముందే మనం ఓనర్ తో మాట్లాడుకోవాలి ఇలా మేము టీఆర్సీ చేయించుకోవాలనుకుంటున్నాం మీ సైన్ కావాలి అని అంటే వస్తారు చేస్తారు వచ్చి ఇదేంటంటే ఫ్లాట్స్లో డైరెక్ట్ ఇక్కడ జార్జియాకి వచ్చేసి మనం డైరెక్ట్ ఫ్లాట్స్కి వెళ్తాం కదా అప్పుడు ఓనర్తోని ఇట్లా టీఆర్సీ గురించి మాట్లాడుకోవాలన్నమాట అదే మనం కన్సల్టెన్సీ త్రూ వచ్చామనుకోండి మనకు కన్సల్టెన్సీ వాళ్ళే చేయించేస్తారు ఫస్ట్ అలా కొంతమంది ఏమో మనకు సిక్స్ ఇయర్స్కి కన్సల్టెన్సీ వాళ్ళే ఇప్పించేస్తారు టీఆర్సీ అదే కొంతమంది అనుకోండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కట్లా ఇప్పిస్తారు తర్వాత మనం ఎక్స్టెండ్ చేయించుకోవాల్సి వస్తుంది కానీ ఫ్లాట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం ముందే ఆ ఫ్లాట్ కి వెళ్లే ముందే మనం అగ్రిమెంట్ రాపించుకుంటాం అండ్ ఓనర్ తో కూడా మాట్లాడుకుంటాం ఇలా మేము టీఆర్సీ గురించి అని ముందే మాట్లాడుకొని పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం సెకండ్ టైం వెళ్తాం కదా టీఆర్సీ కలెక్ట్ చేసుకోవడానికి అప్పుడు అక్కడ ఎంప్లాయీస్ అడుగుతారు అనమాట అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు అలా వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే మనం ఓనర్ ని తీసుకెళ్లి సైన్ చేపేయాలి కొన్ని కొన్నిసార్లు అడుగుతారు కొంతమంది అడగారు అనమాట అలా అడిగినప్పుడు మన ఓనర్ తో సైన్ పెట్టిచ్చేస్తే అయిపోతుంది ఈ టిఆర్సి కూడా మనకి వాళ్ళ మూడ్ ని బట్టి ఇస్తారు వన్ ఇయర్ ఆ టూ ఇయర్ ఆ టెన్ మంత్స్ అనేది మనకు మొత్తం కంప్లీట్ గా సిక్స్ మంత్ సిక్స్ ఇయర్స్ వరకు ఇవ్వరు మనం చూపించే స్టేట్మెంట్ ని బట్టి మనకు టిఆర్సి వస్తుంది ఇప్పుడు మనం ఎక్కువ స్టేట్మెంట్ చూపించినా కొంతమంది ఏంటంటే వాళ్ళ మూడ్ ని బట్టి మనకి తక్కువ మంత్స్ తక్కువ ఇయర్స్ ఇస్తారు అనమాట ఒక్కొక్కసారి మనం తక్కువ స్టేట్మెంట్ చూపించినా కూడా మనకి ఎక్కువ ఇయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని బట్టి మనకి టిఆర్సీ వస్తుంది మనం సెకండ్ టైం వెళ్ళినప్పుడే మనకి కార్డ్ ఇచ్చేస్తారు టెంపరీ రెసిడెన్షియల్ కార్డు ఆ కార్డు మీదే మనకి ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది ఆ కార్డ్ అనేది మనకు తెలుస్తుంది దాని మీద డేట్ ఉంటది మనం చూసుకోవచ్చు ఎన్ని మంత్స్ కి వచ్చింది అనేది ఇప్పుడు మనకి వన్ ఇయర్ కి టిఆర్సి వచ్చింది వచ్చిందనుకోండి ఆ వన్ ఇయర్ అయిపోయినాక మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేయించుకోవాలి అప్పుడు కూడా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ ఓనర్ తీసుకెళ్ళడం అదంతా ఇంకా ఫస్ట్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది కాకపోతే సెకండ్ టైం ఎక్స్టెండ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మన ఎగ్జిస్టింగ్ టీఆర్సీ తీసుకెళ్లాలి అది చూపించాలి మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేయించుకోవాలి అనేది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ ఎక్స్టెండ్ చేయించుకోవాలి దానికంటే టూ మంత్స్ ముందే చేయించుకోవడం బెస్ట్ ఎందుకంటే మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి టూ మంత్స్ బిఫోరే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే కార్డ్ రావాలంటే వన్ మంత్ పడుతుంది అందుకే టూ మంత్స్ ముందే చేయించేసుకోండి ఎందుకన్నా మంచిది మళ్ళీ మనం అప్పటికప్పుడు కావాలి గా కావాలి అని అనుకుంటే మనకి ఎక్కువ జెల్స్ ఛార్జ్ చేస్తారు అదే మనం ముందు నుంచే చేసుకొని ఉంటే మనకు తక్కువలో అయిపోతుంది కదా ఇప్పుడు టీఆర్సీ మనకు ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఇక్కడ ఒకవేళ మన దగ్గర టిఆర్సి లేదనుకోండి ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా మనం జార్జియాలో లో బయట తిరగకూడదు ఎందుకంటే మన దరిద్రానికి ఎప్పుడైనా మన బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి ఏది మీ టిఆర్సీ చూపియండి ఇక్కడ ఉండాలంటే మీకు ఒక కార్డు ఉంటది ఆ కార్డు చూపి ఫస్ట్ అని అడుగుతారు ఆ టైంలో మన దగ్గర టిఆర్సి ఉండాలి అది కూడా ఎక్స్పైర్ అయి ఉండకూడదు అలాగానే ఎవరైనా చెక్ చేసినప్పుడు ఎక్స్పైర్ అయిపోయి ఉంటే మాత్రం ఇంకా అంతే అది ఇల్లీగల్ అయిపోతుంది కేసు నడుస్తుంది సో ఇక్కడ మనం బయట తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎప్పుడు ఎవరొచ్చి టీఆర్సీ అడుగుతారో తెలీదు మనం ముందే జాగ్రత్తకి ఫోన్ లో ఫోటో తీసుకొని పెట్టుకుంటే బెటర్ పాస్పోర్ట్ కూడా ఫోటో తీసుకొని పెట్టుకోవాలి జార్జియాలో ఉన్నప్పుడు ఈ టీఆర్సీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ నాకైనా ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను కూడా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు గనక వీడియో నచ్చినట్టు వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ జార్జియాకి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎవరైనా జార్జియాలో కూడా వచ్చి ఉన్నారు అంటే అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా కంటెంట్ కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాలో జార్జాలో తెలుగు అమ్మాయి అనే అకౌంట్కి నాకు మెసేజ్ చేయండి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నాకు పంపిస్తా